అది ఉల్లు ఉల్లు కావాల నాకు ఉల్లు నుండి తప్పించండి అందరికీ నమస్కారం మరి మొన్న 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 9వ తేదీ వరకు మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని అవగాహన చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలని ప్రజల ముందు నిగ్గు తేల్చడానికి గత 160 రోజులుగా ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలతో మమేకం అవుతున్నటువంటి పోరాట యోధుడు జగన్ మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు మరి సంఘీభావ యాత్ర అన్ని వార్డుల్లో గాజువాక మొదలుకొని వెస్ట్ పెందుర్తి అలాగే నార్త్ ఈస్ట్ మరి అన్ని నియోజకవర్గాల్లో అన్ని వార్డుల్లో కూడా పాదయాత్ర చేసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు జనంభూం కమిటీ అరాచకాలు శాసనసభ్యుల తాలూకా అవినీతి అధికారుల తాలూకా అహంకారాలు ప్రజలు ఏకరువు పెట్టినటువంటి విషయం ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియపరచాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు మీ అందరిని కలుసుకోవడం జరిగింది ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సమ్మర్లో నీటి కొరత రెండు రోజులకు ఒకసారి 20 నిమిషాలు తప్పించి నీరు ఇవ్వనటువంటి పరిస్థితి ఆడవాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి సరైనటువంటి ఆరోగ్య కేంద్రాలు లేక మలేరియాల మీద టైఫాయిడ్ మీద డెంగ్యూ మీద బాధలు పడుతున్నటువంటి పరిస్థితి వైట్ ప్లేట్లెట్స్ తగ్గిపోయి అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి చాలామంది వృద్ధులకి పెన్షన్లు రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వైట్ రేషన్ కార్డులు ఇచ్చినా అవి అప్డేట్ అవ్వలేదని రేషన్ ఇవ్వకుండా తిరిగి పంపించేస్తుంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కలవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కొండవారు ప్రాంతాల్లో సరైనటువంటి మెట్లు లేక సరైనటువంటి దారులు లేక రిటర్నింగ్ వాల్స్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి ఆ పట్టాలు మీరు బ్యాంక్ లోన్లు తెచ్చుకోవచ్చు అన్నీ తెచ్చుకోవచ్చు అని మభ్యపెట్టి మోసం చేసి ఆ పట్టాలు ఇచ్చే ప్రక్రియలో అవినీతి పాల్పడినటువంటి విషయాలు తీసుకున్న పట్టాలు దేనికి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక రూపాయి లోన్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇలాగా పలు అంశాల మీద గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి ప్రజానికం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము గ్రహించడం జరిగింది అవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరిగింది 2012తో ఈ గ్రేటర్ కౌన్సిల్ అయిపోయిన లోకల్ బాడీ అయిపోయిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నేటికి సుమారు 7 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలక్షన్ పెడతామని చెప్పి మబ్బి పెట్టి మోసం చేసి ఈ రోజుకి కూడా ఎలక్షన్ పెట్టకుండా మోసం చేసి స్థానికంగా ఉన్నటువంటి బాడీల్ని నిర్వీర్యం చేసి విశాఖపట్నానికి రావాల్సినటువంటి కొన్ని 100 కోట్ల నిధులు రానివ్వకుండా రాకుండా ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు ఎంత అవిశ్వాసంతో ఉన్నారో ఎంత తిరుగుబాటుతో ఉన్నారో